ప్రైజ్ ది లార్డ్. నేటి వాగ్దానము, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితంగా ఉండును. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము. యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. సకల ఆశీర్వచన స్తోత్రమునకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. యెహోవా నా శైలము, నా కోట, నన్ను తప్పించువాడు, నా కీడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రుల చేతిలో నుండి రక్షించును అని దావీదు అనుభవపూర్వకంగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవుని యొక్క నామంలోనే రక్షణ కలదు. ఆయన నామంలోనే మనం ప్రార్థించినప్పుడు మనకు రక్షణ దొరుకుతుంది. ప్రభు నామమున ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడుదురని పరిశుద్ధ లేఖనం సెలవిస్తున్నది. ఆకాశం క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామంలో రక్షణ పొందలేము, మరి ఎవరి వలననూ రక్షణ కలగదు. యేసుక్రీస్తు నామంలోనే మనము రక్షణ పొందవలెను. ఆమెన్.